కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో గొల్లపూడి ఇబ్రహీంపట్నం మైలవరం రెడ్డిగూడెంలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ కలిసి పంపిణీ చేశారు. గొల్లపూడి పార్టీ కార్యాలయంలో విజయవాడ రూరల్ ఇబ్రహీంపట్నం మండలాలకు చెందిన లబ్ధిదారులకు మైలవరం పార్టీ కార్యాలయంలో రెడ్డిగూడెం జీ కొండూరు మైలవరం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను స్వయంగా అందజేశారు. మైలవరం నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున 516 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ప్రజా ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతోందని తెలిపారు. పూర్తిగా బీమా సరైన బ్యాంకులు లింకేజ్ కాకుండా ఆగిపోయి ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రోజు నియోజకవర్గంలో దాదాపుగా 2 కోట్ల రూపాయలు నష్టపరిహారం కూడా చెల్లించడం జరుగుతుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నేరుగా ఆన్లైన్ అవ్వకపోయినా కూడా ముఖ్యమంత్రి గారు ఎంత ఔదార్యం ఈరోజు ఏమైతే 250 కోట్ల పైసలు ఇస్తా ఉన్నారు. మన నియోజకవర్గానికి 6.2 కోట్ల రూపాయలు సాయం అందుతా ఉన్నాయి. మైలవరం నుంచి మైలవరం నియోజకవర్గంలో 5 మండలాలకు కలిపి 516 మంది లబ్ధిదారులకి 1,72,50,000 రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు పేదలు ఏవైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యానికి తగ్గ సహాయం చేయడం కోసం ఈ సేవలు అందించడం జరుగుతూ ఉంది. గతంలో దాదాపుగా 800 పైసలు చెక్కులు వచ్చినాయి. ఈరోజు 515 ఇవ్వడం జరిగింది. ఇంకా దాదాపుగా 850 చెక్కులు ప్రాసెస్లో ఉన్నాయి. వచ్చే నెల 15 రోజుల్లో అవి కూడా వస్తాయి. ఈ రకంగా ఎవరైతే